ప్రమాణ స్వీకారం
Çay tamam. ఈనాటి కార్యక్రమాన్ని గురించి చేసిన మన ప్రేదమ నాయకులు ఈనా వెంకయ్య ప్రజావర్గం ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి మరియు వేదికలు అనుకరించిన పెద్దలకి మరియు పూర్వ ప్రముఖులకి భగవత్ భక్తులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి స్వామివారి సేవకు అవకాశం కలిగించిన మా నాతో ప్రజలు కానీ నా స్నేహితులు కానీ అందరి సపోర్ట్తో ఇప్పటివరకు జాతర కూడా నడిపించడం జరిగింది. ఒక ముందు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ ఏర్పాటు చేయబడి ప్రమాణ స్వీకార మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు కావాల్సిన పెండమెంటు అధికారులు ఈవో గారికి, ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఇన్స్పెక్టర్ గారికి, ఇన్స్పెక్టర్ గారికి పెద్దలు గౌరవనీయులు టీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ శ్రీ రామచంద్రరావు గారికి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు మాజీ ఎంపీ శ్రీ రామ్ గారికి, రైతు బంధు సమితి మండల నాయకులు రాజశేఖర గారికి, బీర్పూర్ గ్రామ ఉప సర్పంచ్ హరీష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు మాజీ జడ్పీటీసీ మాజీ సర్పంచ్ అన్న శ్రీకరణ గారికి, మాజీ చైర్మన్ శ్రీ కేశవన్న గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి భగవద్ బంధువులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నూతనంగా ఈనాడు ఏర్పాటు చేయబడ్డ కమిటీ సభ్యులైన యువకులు నేరుల సుమన్ గౌడ్ గారికి, గోదాస్ మహేందర్ గారికి, మామిడిపల్లి ధనంజయ్ గారికి, కాసి మల్లేశం గారికి, పూడూరి గంగమ్మ గారికి, ఉమ్మడి రమేష్ గారికి, గొర్ర రమేష్ గారికి, రాజేశ్వర్ గారికి, కందూరి రాజేంద్ర గారికి, చంద్రయ్య గారికి, సత్యన్న గారికి, ప్రభాకర్ గారికి, నారాయణ గారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం ఈనాడు కమిటీ ఏర్పడ్డది. మా హిందూ ధర్మకర్తల మండలి అదేవిధంగా హిందూ దేవాదాయ చట్టం ప్రకారం ఒక కమిటీ అలాగే స్ట్రిక్ట్గా ఉన్నది. చాలా పోలీస్ వెరిఫికేషన్ పెడితే ప్రతిదీ కూడా చేయాలి, ఇది కొంత సమయం తీసుకునే పని. దాని వలన కొంత లేట్ అయింది, అయినా కానీ మొత్తానికి ఇక్కడ జరిగే కళ్యాణము కార్యక్రమం అన్నీ దాదాపు ముగిసి ఈరోజు ఉండి కార్యక్రమం వరకు లెక్కింపు వరకు వచ్చినందుకు కొంత సంతోషం ఉంది. మరొక్కసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో మంది పెద్దలు మరి అదేవిధంగా దాతలు వారి వారితో చేతనంత సహకారం అందించడం జరిగింది. ఈరోజు చూస్తే మన మాజీ చైర్మన్ శేఖరణ గారి కూతురు కూడా అక్కడ చాలా గొప్పగా అలంకరణకు చేయించడం జరిగింది. అదేవిధంగా మన యువ మిత్రులంతా కూడా రేలింగ్ అంతా చేయించిందని చెప్పి తెలిసింది. చాలా సంతోషం, అందరి సహకారం అవసరం. ఎందుకంటే ఇప్పటికే టెంపుల్ డెవలప్ అని ఇంత కష్టాలలో
ప్రపంచంలో ప్రయోజనాలు లేవు. ప్రపంచంలో ప్రయోజనాలు ఇంటర్ కష్టాలు లేవు. ప్రపంచం అంతా కూడా అతలకుతమైంది. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో దాంట్లో మనమేమో అతీతులం కాదు. కాబట్టి ఎటువంటి కష్టాలలో ఇటువంటి కరువుల నేను శాసనసభ్యులు ఏ అనుకున్నంత చేయలేకపోయినా ప్రజలు కూడా మీరే మిత్రులు కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో కూడా మనము ముఖం దీక్షతోటి ఆ భగవంతుని సంకల్పం దయా దాక్షిణ్యాలతోటి మనం పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఆలయ అభివృద్ధికి నా వంతుగా పూర్తి సహాయ సహకారం ఉంటాయని తెలియజేస్తూ కమిటీ సభ్యులందరికీ మరొక్కసారి సుమన్ పేరు కూడా చేయడం జరిగింది. చైర్మన్గా వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.